అయితే మీరు ఈ పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు మీరు అయ్యో ఇది అంత ఎందుకు పెట్టుకున్నాము అనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎప్పుడైనా అంటే అట్లా చాలాసార్లు అనిపించింది. అంటే మా ఇంట్లో కూడా మనుషులు ఉంటారు, వాళ్ళు అంటారు మీరు ఎందుకు వెళ్తున్నారు బయటికి, మీరు బయటికి వెళ్ళి ఎక్కడైనా మీకు వైరస్ అంటితే మీరు తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెడతాం, ఇవన్నీ మామూలుగా వచ్చాయి. కానీ ఒక సగటు మనిషిగా ఆలోచిస్తే మనము చేయగలిగింది ఎంతవరకు చేయగలుగుతామో ఆలోచించుకోవాలి. ఈరోజు మనము మంచి పొజిషన్లో ఉన్నాం, మనకి ఇల్లు ఉంది, మనకు ఉద్యోగం ఉంది, అలాగే ఇన్కము ఆదాయం ఉంది, మనకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, మన కండిషన్ చాలా బెటర్. కానీ ఏ కండిషన్లో వాళ్ళు అవతల వాళ్ళు బతుకుతున్నారు అనేది ఒకసారి చూస్తే, కానీ తెలిస్తే మనసు చలించిపోతుంది సార్. సో మనం సేఫ్గా ఉండడం అంటే ఉండాలి, డెఫినెట్గా మనం స్ట్రాంగ్గా ఉంటేనే వేరే వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం, మనం సేఫ్గా ఉంటేనే రాను రాను అందరికీ హెల్ప్ చేయగలుగుతాం అనే ఒక దృక్పథంతో ఏం చేసామంటే మనం ప్రికాషన్స్ తీసుకుంటాం. మేము డిఆర్డిఓలో మేము ఒక డిస్కషన్ పెట్టాము, వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేసాం, అక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం, అక్కడ ఉన్న డైలీ వర్కర్స్ వాళ్ళందరికీ, సెక్యూరిటీ గార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం. ఫుడ్ చేసినప్పుడు వాళ్ళు అన్నారు మీరు ముందు జాగ్రత్తగా ఉండాలి, మీరు స్ట్రాంగ్ ఉండాలని వాళ్ళు చెప్పారు డిఆర్డిఓ వాళ్ళు. డిఆర్డిఓ కొంచెం బాగా అప్పుడు వాళ్ళు మాకు ఫేస్ షీల్డ్స్ ఇచ్చారు, గ్లౌస్ ఇచ్చారు, మాస్క్లు ఇచ్చారు. మేము ఆ ఫేస్ షీల్డ్స్, మాస్క్స్, గ్లౌస్ పెట్టుకొని మిగతా కార్యక్రమాలన్నీ చాలా జాగ్రత్తలు వహిస్తూ మేము ముందుకెళ్ళిపోయాము. సో డెఫినెట్గా ఇలాంటి ఆలోచనలు చాలాసార్లు వచ్చాయి, మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఏదైనా మంచి పని చేసినప్పుడు ఆ మంచి పనితో వచ్చిన ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఈ చిన్న చిన్న ఇబ్బందులని అధిగమించడానికి సహాయపడుతుంది. సో అది మాకు వచ్చాయి ఇబ్బందులు, ఇంకా ముందు కూడా వస్తాయి, కానీ మేము ఇవన్నీ ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. అంటే సేవాభావంలో ఉండే సంతృప్తి వేరు అంటారు అంతే, కరెక్ట్. ఎలాంటి కష్టాలైనా ఎదుర్కోవడానికి అది మనకు బూస్ట్ ఇస్తుంది అన్నమాట. కానీ ఎవరైతే ఈ నిరుపేదలు ఉన్నారో వాళ్ళ కష్టాల ముందు మన కష్టం చాలా తక్కువ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, పూజారులు ఉన్నారు, ఈ గుళ్ళల్లో చాలా రకమైన గుళ్ళు ఉంటాయి మన, కొన్ని గుళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేయబడి ఉంటాయి, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఏవైతే ప్రైవేట్ గుళ్ళు ఉంటాయో అందులో ఉన్న పూజారులకి నెలకి 5,000 రూపాయలు ఇస్తారు. ఈ కాలంలో 5,000 రూపాయలు తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని పోషించుకునేది ఎంతమందికి సాధ్యమవుతుంది? చాలా తక్కువ, చాలా కష్టం కూడా. ఆ టెంపుల్లో టెంపుల్ చైర్మన్ ఉంటారు, ఆ కమిటీకి ఒక టీం ఉంటుంది. వాళ్ళు ఎందుకు వాళ్ళని పట్టించుకోలేదు నాకు అర్థం కాలేదు. ఈ లాక్డౌన్లో ఎవరు భక్తులు కూడా టెంపుల్స్కి వెళ్ళట్లేదు. మరి టెంపుల్స్కి వెళ్ళకపోతే వాళ్ళు అక్కడ డొనేషన్స్ ఇవ్వరు, డొనేషన్స్ ఇవ్వకపోతే పూజలు చేయకపోతే వాళ్ళకి ఏమి పైన వచ్చే ఆదాయం ఏమి రాదు. వాళ్ళు రోడ్డు పైన వచ్చి ఎవరిని అడగే పరిస్థితి లేదు, పూజారులు అడగరు జనరల్. అప్పుడు మాలో ఒక ఫ్రెండ్ చెప్పాడు మనం పూజారులకు ఇవ్వాలని చెప్పేసి, అప్పుడు మేము పూజారులను ఐడెంటిఫై చేసి మొదటి కార్యక్రమంగా లాల్ దర్వాజా టెంపుల్, ఓల్డ్ సిటీలో ఉన్న లాల్ దర్వాజా టెంపుల్ దగ్గర ఒక వాలంటీర్ని అంటే ఇంకొక పూజారిని పిలిచి, ఎంతమంది ఇలా ఉన్నారు, ఎవరికైతే మనం సహాయం చేయగలుగుతామో ఎంతమంది ఉన్నారో చెప్పండి అన్నాం. వాళ్ళు ఐడెంటిఫై చేసి వెరిఫై చేసి 55 మంది లిస్ట్ ఇచ్చారు. ఫస్ట్ తొలి విడతలు 55 మందిని మేము టెంపుల్ దగ్గర పెట్టి, వేరే ఎక్కడ పిలిచినా రారు వాళ్ళు, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అంటే నేను 55 మంది ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళని పిలిస్తే వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ కార్యక్రమము చాలా ఎండగా ఉండింది. ఆ రోజు ఆ 55 మంది పూజారులు వచ్చినప్పుడు వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళు కాదు, మీరు ఊహించలేరు ఓల్డ్ సిటీలో తెలుగు వాళ్ళు కాని వాళ్ళు ఎప్పుడో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పౌరోహిత్యం చేసుకుంటూ, అంటే ఏదైనా చిన్న చిన్న పూజలు ఇంట్లో ఉంటే, బర్త్డే ఉంటే పూజ చేయడము, చావుకి బ్రతుకి పెద్దానికి ఏదో ఒకటి ఉంటుంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ పేరు పేరును ఐడెంటిఫై చేసి వాళ్ళ ఆధార్ కార్డ్స్ చూసి వాళ్ళకి ఏమి సహాయం లేదని తెలుసుకొని వాళ్ళందరికీ పర్సనల్గా మేము అక్కడ నించొని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానివల్ల మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఒకటి. అంతటితో ఆగలేదు, ఇంకా మన చుట్టుపక్కల ఏమేమి టెంపుల్స్ ఉన్నాయని చెప్పేసి మేము సర్వే చేసుకొని ఆ టెంపుల్స్లో కూడా అక్కడున్న పూజారులు ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా అన్న ఆలోచనతో మనం మెహదీపట్నంలో ఉన్న టెంపుల్కి వెళ్ళాం, బల్కంపేటలో ఉన్న టెంపుల్లోకి వెళ్ళాం, తారణాకులో ఉన్న టెంపుల్, చిక్కడపల్లి ఉన్న టెంపుల్, అలా అన్ని టెంపుల్స్కి వెళ్ళాం. దాదాపు ఒక 200 మంది పూజారులకు మనము ప్రత్యక్షంగా ఈ కిట్స్ అందజేసి
వాళ్ళని కూడా మనం కొంతలో కొంతవరకైనా ఆదుకున్న వాళ్ళం అయ్యాం సార్. అంటే ఈ కార్యక్రమం అంతా అంటే మీరు అనుకున్నారు, మొదలు పెట్టారు, సేవ జరుగుతుంది, దీనికి సపోర్టు ఆర్థికంగా మొత్తం మీ 94 బ్యాచ్ లేదండి, ముందు ఓయూసీ 94 వాళ్ళు మేము అంకురార్పణ చేశారు దీనికి సార్. సో ఆ విధంగా మొదలైనటువంటి ఫీడ్ ద నీడ్ ప్రోగ్రామ్కి మా అలమ్నై అసోసియేషన్ ఒకటి ఉంటుంది అని ఆయన చూశారు, ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ ఎక్కడో చూసుంటారు. ఆయన చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి, సుధాకర్ ఇది మీరు చేస్తున్నారు చాలా బాగుంది, వాట్ యువర్ డూయింగ్ ఈజ్ వెరీ గుడ్ అన్నారు. అది ఇంకా పెద్దగా చేద్దాం, ఇంకా ఉదారంగా చాలామంది ముందుకు వస్తారు. ఎలా వస్తారు, మీ బ్యాచ్ చేస్తే కాదు మిగతా బ్యాచ్ను కలుపుతాను నేను అని చెప్పేసి అసోసియేషన్ తరఫున ఉన్న ఫండ్స్ని, అసోసియేషన్ తరఫున ఉన్న కాంటాక్ట్స్ని నేను మీకు అందజేసేటట్టు చేస్తాను. మేము కూడా మీలో భాగమే చేస్తాము అని ఒక చాలా మంచి సహృదయంతో స్పందించారు ఆయన. జనరల్గా ఏమంటారు, మీరు చేసేది మాకు ఇచ్చేది మేము చేసుకుంటాం అంటారు. అలా అనకుండా, మమ్మల్ని నొప్పించకుండా చాలా బాగా మాట్లాడి మీరే ముందుకు నడిపించండి, మీరే లీడ్ చేయండి, మేము మీకు అడిషనల్గా డబ్బులు ఇస్తాము. ఇది మన అసోసియేషన్ చేసినట్టు మనకు రావాలంటే ప్లాట్ఫామ్ పెరిగింది. సో ఇంత ఉన్నది, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ అయింది, ఎక్కువ మందికి సహాయం చేయడానికి అవకాశం వచ్చింది. అంతటితో ఆగలేదు. నెక్స్ట్ స్టెప్ ఏమైందంటే, ఆ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, ఉస్మాన్ యూనివర్సిటీ అసోసియేషన్ అంటే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అసోసియేషన్, అలమ్నే అసోసియేషన్ అతను, ఆయన హోల్ యూనివర్సిటీతో మాట్లాడారు. ఆర్ట్స్ కాలేజు, సైన్స్ కాలేజు అన్నీ ఉంటాయి ఇంకా యూనివర్సిటీ అంటే. ఆ రిజిస్ట్రార్ గారితో మాట్లాడి అందరినీ ఒక తాటి పైకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు. ఓకే, అప్పుడు ఎంటైర్ ఉస్మాన్ యూనివర్సిటీ మనలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఓయూసీ 94 నుంచి మొదలయ్యి, అలాగే 95 బ్యాచ్, 97 బ్యాచ్ వాళ్ళు కూడా విరాళాలు ఇచ్చి, తర్వాత అసోసియేషన్ అంతా వచ్చి, ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేషన్ అంతా వచ్చి, అదే కాకుండా చివరికి ఎంటైర్ ఉస్మాన్ యూనివర్సిటీ రావడం, ఇది ఒక పెద్ద పరిణామం. మనం అది అక్కడికి ఆగలేదు. ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత ఐఎం బెంగళూరు అలమ్నై అసోసియేషన్, నేను కూడా ఐఎం బెంగళూరు చదివాను ఇంజనీరింగ్ తర్వాత, అలాగే విజయ్ దేవరకొండ గారు, ఇంకో మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్స్ చూసేసి మేము కూడా ముందుకు వస్తామన్నారు. అప్పుడు ఐఎం బెంగళూరు హైదరాబాద్ చాప్టర్ కూడా దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో అలా జాయిన్ అయినప్పుడు ఇప్పుడు ఇంత ఉన్న ప్లాట్ఫామ్ ఇంత పెద్దదయ్యి, ఇంకా ఇంకా చాలా పెద్దదయ్యింది. ఎప్పుడైతే ఎక్కువ మంది మనకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎక్కువ మంది మనకు ఫండ్స్ ఇస్తున్నారు, ఎక్కువ కాంటాక్ట్స్ వస్తున్నాయో, దాని అర్థం ఏంటంటే మనం చాలా మందికి సహాయం చేయగలిగే వాళ్ళం అవుతున్నాం. అంటే మన రీచ్ పెరిగింది, బాధ్యత కూడా పెరిగింది, బాధ్యత పెరిగింది, రీచ్ పెరిగింది, ఇబ్బందులు కూడా పెరిగాయి కొన్ని కొన్ని, అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి. మేము నల్లమల ఫారెస్ట్లో, ఇక్కడి నుంచి నల్లమల ఫారెస్ట్ శ్రీశైలం దగ్గర దగ్గర చెంచు ట్రైబ్స్ ఉంటారు, ఆ ట్రైబ్స్కి 265 కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఒక 13 విలేజెస్లో. దాని హ్యామ్లెట్స్ అంటారు, చాలా చిన్న చిన్న హ్యామ్లెట్స్, అక్కడికి ఎవరు పోరు. మాకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ ద్వారా వచ్చింది లీడ్. వచ్చినప్పుడు వాళ్ళతో ఫాలోఅప్ చేసి వాళ్ళకి ట్రక్స్లో మేము వేసి పంపించి వాళ్ళ వెనకాల మేము వెళ్ళి చాలా ఇంటీరియర్, మీకు తెలుసు చెంచు అంటే నేటివ్ ట్రైబ్స్ అన్నమాట, వాళ్ళ జీవనోపాధి ఏముంటుంది అక్కడ, వాళ్ళు తేనెతిట్టలు కొట్టుకొని అడవి ఉత్పత్తులు తీసుకొని బయటకు వెళ్ళి అనుకునే పరిస్థితి లేదు. లేదు, జనరల్గా వాళ్ళకు వచ్చే సదుపాయాలు కూడా ఆగిపోయాయి. వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, వాళ్ళు మెయిన్ గేట్ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే 25 కిలోమీటర్స్ ఉంటుంది. వాటర్ ట్యాంకర్ మెయిన్ గేట్ నుంచి వాళ్ళ దగ్గరికి వస్తేనే వాళ్ళు నీళ్ళు తాగుతారు, వాళ్ళకి నీళ్ళు లేవు అక్కడ. మనం ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. అంటే ఒక సగటు మనిషిగా ఆలోచిస్తే మనం ఎంత ప్రివిలేజ్డ్గా ఉన్నాం, వాళ్ళు ఎంత బాధ స్థితిలో ఉన్నారు అనేది అర్థమైపోయి మనం చేసేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలనిపిస్తుంది. ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. మా మిత్రులందరూ కూడా ఆ రోజు నల్లమల అడవికి వచ్చేసి కోఆర్డినేట్ చేసి వాళ్ళ కష్టాలను ప్రత్యక్షంగా చూసి మనలో మార్పు కూడా చాలా వచ్చింది. మనం ఇంతకుముందు అంతా ఏదో పర్వాలేదు, అంతా బాగుంటుంది అనుకుంటాం, నేను నా 10 మంది బాగుంటే సరిపోదు,
మనకు కనపడని 1000 మంది, కనపడని 100000 మంది కూడా బాగుండాలి అనేది ఒక మార్పు ఆలోచనలో, ఈ ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చింది. మార్పు వచ్చింది. మా మిత్రులు చాలా మంది నాకు ప్రత్యక్షంగా చెప్పారు, మనం ఇది చేయడం చాలా మంచి పని అండి, మనం ఇంత దూరం రావడం వల్ల మనం ఇది నేర్చుకున్నాము, మనకు వాళ్ళ జీవన స్థితిగతులు అర్థమైనవి, లేకపోతే ఎన్ని బుక్స్ చదివినా కానీ అదేదో దూరం నుంచి సినిమా చూసినట్టే ఉంటుంది. ఇది ఈ సినిమాలో మనమున్నాము ప్రత్యక్షంగా, మనం వెళ్ళాము, ఆ ట్రైబల్స్తో మాట్లాడాము, వాళ్ళకి ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి ఇవి తెలుసుకున్నాం మనం. ఇవి తెలుసుకుంటే ఏమవుతుందనంటే, మనం రోజు వాళ్ళకి హెల్ప్ చేసినా చేయకపోయినా మన ఇంటి పక్కన ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు స్పందించే తత్వం పెరుగుతుంది. అది మేము నేర్చుకున్నాము, అది మేము గెయిన్ అయ్యామని ఈ కార్యక్రమం ద్వారా మేము చెప్పవచ్చు. లాక్డౌన్ చాలా మందికి ఇలాంటి పాఠాలు నేర్పిందంట, జీవిత పాఠాలు. లాక్డౌన్ చాలా పాఠాలు, ఇంకా ఎన్నో పాఠాలు ఉన్నాయి. కానీ మేమైతే మా మిత్రులందరం కలిసి ఫీడ్ దని ప్రోగ్రామ్ చేసాము, డెఫినెట్గా మాకైతే పాఠాలు వచ్చాయి. ఈ పాఠాలు మేము నేర్చుకొని ఒక ఒక ఆలోచన ధోరణిలో మార్పు వచ్చి మా బిహేవియర్లో అంటే మా కార్యాచరణలో కూడా మార్పు వచ్చింది. రానున్న కష్టకాలంలో కూడా మేము ఎంత ధైర్యంగా మేము నేర్చుకోవాలి, ఎవరికి సేవలు చేయాలి, ఏదన్నా ఈ ఆలోచన కాకపోతే ఇంకో ఆలోచన, వాలంటరీ యాక్టివిటీ అంటారు కదా, ఆ వాలంటరీ యాక్టివిటీని మేము ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒకటి మాకు ఆల్రెడీ ఏర్పడింది. మీకు కూడా అర్థమైపోయింది సార్, ఒక అన్ని విధాలుగా ఎంతో కొంత బాగుండి సమాజంలో ఒక స్థానంలో ఉండి మనం ఇంత చేయొచ్చు, ఇంకా అనుకుంటే ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు అనేది ఈ కరోనా లాక్డౌన్ టైంలో మీకు అర్థమైంది మీ సత్య సామర్థ్యం. ఎన్టీఎన్ న్యూస్, ప్రజల మాట ప్రగతి బాట. అందరికీ నమస్కారం, నేను మీ సవారి నందు. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు ఎన్టీఎన్ న్యూస్. హాయ్, దిస్ ఈజ్ చందు ముద్దు, ఓపెట్ కథ డైరెక్టర్ని. Please subscribe NTN News. Thank you.